హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఎదుటి వారు మీ మాట వినాలి అంటే రెండు తమలపాకులు కర్పూరంతో ఈ చిన్న పరిహారాన్ని పాటించండి. అలాగే ఈ రోజుల్లో ఎక్కువగా ప్రధానమైన సమస్య ఏమిటంటే భర్త భార్య మాట వినకపోవడం, భార్య భర్త మాట వినకపోవడం, పిల్లలు తల్లిదండ్రుల మాటను వినకపోవడం, వారు పనిచేసే చోట ఎదుటి వారు మన మాట వినకపోవడం. ప్రతి ఒక్కరికి ప్రధానమైన సమస్య ఎదుటి వారు మనకి అనుకూలంగా లేకపోవడం, ఎదుటి వారు అనుకూలంగా ప్రవర్తించకపోవడం, ఎదుటి వారు మన మాట వినకపోవడం, అలాగే లక్ష్య పెట్టకపోవడం. ఇదంతా అందరికీ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య. అయితే ఎదుటి వారు మనకి ఎప్పుడూ అనుకూలంగా ఉండాలి, ప్రతి విషయంలో సహకరిస్తూ ఉండాలి అంటే, మనతో ఫ్రెండ్లీగా ఉండాలంటే, కంఫర్టబుల్గా ఉండాలంటే, మనకు నచ్చినట్లుగానే ఉండాలంటే రెండు తమలపాకులు పచ్చకర్పూరంతో అద్భుతవంతమైన పరిహారం పాటించాలి. ఆ యొక్క పరిహారం ఏ విధంగా చేయాలో, పరిహారాన్ని ఎటువంటి నియమ నిబంధనలతో ఫాలో అవ్వాలో తదితర పూర్తి వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్లే ముందు కర్పూరం గురించి, శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారు, అందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, దానికి సంబంధించినటువంటి చిన్న కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో తిరుపతి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వెలసిందే. ఇక్కడికి స్వామివారి సేవకై భక్తులు ప్రతిరోజు తండోపతండలుగా తరలి వస్తూ ఉంటారు. శ్రీవారి భక్తి శ్రద్ధలతో ముడుపులు కానుకలు సమర్పించుకుంటారు. కొందరు వారి వారి మొక్కలు తీర్చుకోవడానికి తిరుపతికి కాలినడకన వస్తూ ఉంటారు. గోవింద గోవింద అనే నామంతో పరమ పవిత్రం అయ్యింది తిరుపతి. ఏడు కొండల మీద కొలువైన శ్రీవారి గురించి చెప్పాలంటే ఎన్ని గ్రంథాలైనా చాలవు. అంతటి మహత్యం కలిగిన శ్రీవారి గడ్డం కింద నిత్యం పచ్చకర్పూరంతో అలంకరిస్తారు. దానికి కారణం ఏమిటో మీకు తెలుసా? ఎందుకు పచ్చకర్పూరంతో అలంకరిస్తారో, దాని ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ చిన్న కథను వినండి. శ్రీవారి భక్తుల్లో అగ్రగణుడు అనంతాళ్వారు. ఆ శ్రీవారికి సేవ చేస్తూ తరించిన భక్తుడు శ్రీ అనంతాళ్వారు. ఇతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవాడు. ఈయన ప్రతిరోజు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు. ఆయన ఒకరోజు పూల తోటను పెంచాలని నిర్ణయించుకుంటారు. పూల తోటను పెంచడానికి నిర్ణయానికి వచ్చిన తర్వాత పూల తోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును తవ్వాలని నిర్ణయించుకుని మొదలు పెడతాడు. ఇతరుల సాయం తీసుకోకుండా భార్యభర్తలు ఇద్దరు కలిసి చెరువును తవ్వాలని నిర్ణయించుకుని ఆరంభిస్తారు. చెరువు తవ్వే సమయంలో అనంతాళ్వారుని భార్య నిండు చూలాలు. అతను గడ్డిపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది. అంతలో ఈ తతంగం అంతా చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ భార్యభర్తలకు సహాయపడాలని అనుకుని 12 సంవత్సరాల బాలుని రూపంలో అక్కడికి వస్తారు. గర్భిణిగా ఉన్న ఆమె సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారపోస్తా అంటాడు. దానికి అనంతాళ్వారు ఒప్పుకోడు. కానీ అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకు సాయం చేస్తాడు. ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టను తీసుకెళ్లి ఇస్తే బాలుడు దూరంగా పోచి వచ్చేవాడు. ఆమె మట్టి తట్టను తీసుకెళ్లి తొందరగా రావడం గ్రహించిన అనంతాళ్వారులు భార్యని ప్రశ్నించగా ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది. దాంతో అతను ఆగ్రహానికి గురవుతాడు. అనంతాళ్వారులు కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడి మీదకు విసురుతాడు. అది ఆ బాలుడు గడ్డానికి తగులుతుంది. దాంతో బాలుడి రూపంలో వచ్చిన వెంకటేశ్వర స్వామివారు ఆనంద నిలయంలోకి వెళ్లి కనబడకుండా మాయమైపోతాడు. ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారడం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంతాళ్వారుకు చెప్తాడు. దాంతో కంగారుగా అతడు అక్కడికి చేరుకుంటాడు. గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుంచి రక్తం కారడం చూసి ఆశ్చర్యపోతాడు. తమకు సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి అని గ్రహించి కన్నీళ్లతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడతాడు. గాయం వలన కలిగే బాధ నుండి ఉపశమనం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతాడు. అప్పటి నుంచి రోజు చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు. అప్పటి నుంచి శ్రీవారి గడ్డంపై రోజు పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారిపోయింది. శ్రీవారిని గాయపరిచిన గుణపాన్ని చూడాలి అనుకుంటే మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండడం చూడవచ్చు. ఇక వీడియోలో చూసుకున్నట్లయితే గనక ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ యొక్క తమలపాకు కర్పూరం పరిహారం మంగళవారం కావచ్చు
కావచ్చు లేకపోతే శుక్రవారం కావచ్చు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. చాలా సులభమైనటువంటి పరిహారం. ఆ పరిహారం ఏమిటంటే ఒక తమలపాకు మీ ఇంట్లోని పూజ మందిరంలో దీపారాధన చేసిన తర్వాత అక్కడ ఉంచండి. ఆ దీపారాధన సమయంలో భగవంతుని దగ్గర ఈ యొక్క తమలపాకు ఉంచండి. ఆ యొక్క తమలపాకు మీద పచ్చకర్పూరం ఉంచండి. పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైంది. పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం. కాబట్టి ఈ యొక్క పచ్చకర్పూరం ఎప్పుడు కూడాను మనం అన్ని రకాలైనటువంటి సమస్యలు పోగొడుతుందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి తమలపాకు మీద పచ్చకర్పూరం ఉంచండి. ఆ యొక్క పచ్చకర్పూరం మీద ఇంకొక తమలపాకు ఉంచండి. అంటే రెండు తమలపాకుల మధ్యలో పచ్చకర్పూరాన్ని ఉంచాల్సి ఉంటుంది. ఈ యొక్క రెండు తమలపాకులు కూడా ఏ విధంగా ఉండాలంటే తమలపాకు కాడలు రెండు కూడాను ఒకేవైపు రావాల్సి ఉంటుంది. రెండు తమలపాకులు కూడాను కాడలు ఒకేవైపు రావాలి, పచ్చకర్పూరం మధ్యనే ఉండాలి. ఇలా ఉంచిన తర్వాత ఒక కాగితాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఒక కాగితంలో ఈ రెండు తమలపాకుల మధ్య పచ్చకర్పూరం ఉండాలి కదా, ఆ యొక్క కాగితంలో ఉంచి ఆ కాగితం మడి చేయండి. ఇలా మడి చేసిన తర్వాత ఒక పొట్లంలాగా కట్టేయండి. ఆ యొక్క పొట్లాన్ని పూజా మందిరం లోపల ఉంచుకొని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి. అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి పేర్లు, అందరి పేర్లు చెప్పుకోండి. మాకు అంతా అనుకూలంగా ఉండాలి అనుకుని అక్కడ భగవంతునికి హారతి ఇచ్చి ఆ యొక్క పొట్లాన్ని మగవారు అయితే పర్సులో పెట్టుకోండి, ఆడవారు అయితే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి, పిల్లలు అయితే స్కూల్ బ్యాగ్లో పెట్టుకోండి. వారం రోజుల పాటు దాన్ని మార్చాల్సిన అవసరం ఉండదు. వారం రోజుల తర్వాత తమలపాకులు వాడిపోయాయి అనుకోండి, మరల తమలపాకులు తీసేసి కొత్తగా మీరు పరిహారం చేసుకోవచ్చు. ఆ పాత తమలపాకులు ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్టు మొదట్లో వేయాలి. ఒకవేళ పచ్చకర్పూరం డ్రై అయిపోతే అది కూడా మార్చుకోవచ్చు, అది కూడా చెట్టు దగ్గర వేయాలి. ఇలా ఎవరైతే రెండు తమలపాకులు కాడలు ఒకవైపు ఉంచేలాగా ఉంచి మధ్యలో పచ్చకర్పూరం ఉంచి వాటిని ఒక పేపర్లో మూట కట్టి ఆ యొక్క పొట్ల అన్ని దేవుడి దగ్గర ఉంచి సంకల్పాన్ని చెప్పుకొని, అంటే ఇంట్లో వారి పేర్లు చెప్పుకొని ఆ తర్వాత పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడైనా సరే ఉంచుకుంటారు, వారికి ఎదుటి వారు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒకవేళ వారం లోపు అయినా సరే తమలపాకు వాడిపోతే మార్చేసి మరలా పరిహారం చేసుకోవచ్చు. తమలపాకు కర్పూరానికి సంబంధించిన ఈ ప్రత్యేకమైన పరిహారం చేయండి. ఎదుటి వారు మీ మనసుకు నచ్చినట్లుగా ప్రవర్తించడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఎంతో విశిష్టత కలిగినటువంటి పచ్చకర్పూరంతో, విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ యొక్క పచ్చకర్పూరంతో, తమలపాకులతో ఈ చిన్న పరిహారం చేస్తే కనుక ఖచ్చితంగా మనకు ఏదైతే సమస్య ఉందో, మనకి సమస్యలు మామూలుగా ఎక్కడి నుంచి వస్తాయి, ఎదుటి వారు మన మాట వినకపోవడం, మనకు నచ్చినట్లు లేకపోవడం, మనం ఏదైనా చెప్తే అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, మనం చెప్పినటువంటి దానికి ఎదుటి వారు ఒప్పుకోకపోతే అక్కడి నుంచే గొడవలు ప్రారంభమవుతాయి, ఇబ్బందులు వస్తాయి. తద్వారా ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, కుటుంబ ఇబ్బందులు రావచ్చు, ఉద్యోగంలో ఇబ్బందులు రావచ్చు. ఈ ఇబ్బందులు అన్నింటికీ కారణం ఎదుటి వారు మనకి సఖ్యతగా లేకపోవడం. ఈ చిన్న పరిహారం ఖచ్చితంగా చేసుకున్నట్లయితే కనుక మీకు ఎదుటి వారు మీ మాట వింటూ మీకు నచ్చిన విధంగా ఉంటారని చెప్పుకోవచ్చు. పరిహారం తాలూకా ఫలితం ఖచ్చితంగా మీకు సిద్ధి ని చెప్పొచ్చు. ఈ యొక్క పరిహారం మేము చెప్పింది కాదండి, ఈ యొక్క పరిహారం సిద్ధశాస్త్రంలో చెప్పబడినటువంటి పరిహారం. సిద్ధశాస్త్రం పరిహారం అంటే సిద్ధించిన పరిహారం. కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా చేసుకోండి, మీకు అంతా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. థ్యాంక్ యూ.